ఎలా ఉన్నారు అందరూ? మనం స్టోరీ చెప్పుకొని చాలా రోజులు అవుతుంది కదా, మీకు ఫన్నీ స్టోరీ బాగా నచ్చిందని నాకు అర్థమైంది. ఈరోజు మీకు ఇంకొక ఫన్నీ స్టోరీ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను, మరి వినడానికి మీరు రెడీయా? అయితే చెప్పుకుందాం. ఈ స్టోరీ మొత్తం ఆనియన్కి సంబంధించి ఉంటుంది. ఆనియన్ తెలుసు కదా అందరికీ, ఉల్లిపాయ. ఈ స్టోరీలో మనకి ఒక ఫైవ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరెవరు అంటే, ఒక ఐస్, ఏ పీస్ ఆఫ్ ఐస్, ఐస్ గడ్డ, మట్టిగడ్డ, టొమాటో, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ. వీళ్ళ ఐదుగురు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏంటి ఆ ప్లాన్ అంటే, మనందరం కలిసి పిక్నిక్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వద్దామని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఒక సండే పిక్నిక్కి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే బాగా ఎండగా ఉంది ఆ రోజు, సన్నీ డే, సన్లైట్ బాగా ఎక్కువగా వాళ్ళ మీద పడుతూ ఉండడం వల్ల ఆ సన్లైట్కి ఆ ఎండకి ఐస్ గడ్డ బాగా కరిగిపోతుంది, కరిగిపోయి మాయమైపోతుంది. ఇక మిగిలిన ఎవరెవరు మిగిలారు? మట్టిగడ్డ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఇంకెవరున్నారు? టొమాటో. వీళ్ళు నలుగురు కలిసి అయ్యయ్యో ఐస్ గడ్డ ఏమైపోయింది ఏమైపోయింది అని చెప్పేసి తెగ బాధపడిపోయి చివరికి తను చనిపోయింది అనే విషయాన్ని గ్రహించి బాగా బాధపడిపోయి మళ్ళీ పిక్నిక్కి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా మధ్యలో వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. దారిలో వాళ్ళకి బీచ్ కనిపించగానే, ఒకేసారి ఇటు నుంచే వెళ్తున్నాం కదా, హ్యాపీగా ఆ బీచ్లోకి దిగి ఆడుకొని వెళ్దాం అనుకొని అందరూ బీచ్కి వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి బాగా చాలాసేపు మునుగుతారు. ఆ వాటర్కి, ఆ వాటర్ ఫోర్స్కి మట్టిగడ్డ మొత్తం నీళ్ళలో కరిగిపోతుంది. కొంచెం సేపటికి టొమాటో, పచ్చిమిరపకాయ, మళ్ళీ ఆనియన్, ఉల్లిపాయ, వీళ్ళు ముగ్గురు అయ్యయ్యో మట్టిగడ్డ ఏమైపోయింది ఏమైపోయింది అనుకొని కొంచెం సేపటికి అది కూడా చనిపోయింది, వాటర్లో కరిగిపోయి చనిపోయింది అని చెప్పి గ్రహించి బాగా ఏడ్చి బాధపడతారు. బాధపడి ఇంకా మనం సినిమాకి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనుకుంటూ, సరే వెళ్దాంలే ఈ బాధ కొంచెమన్నా తగ్గుతుంది అని చెప్పేసి సినిమాకి వెళ్ళడానికి రెడీ అయిపోతారు. రెడీ అయ్యి దారిలో వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటుంటే ఎవరో ఒక ఆయన చూడకుండా టొమాటోని తొక్కేస్తాడు. అలా అవి దారిలో వెళ్తూ ఉంటే ఆ టొమాటోని చూడకుండా ఒక అతను తొక్కేస్తాడు. తొక్కేగానే పాపం టొమాటో బాగా చితికిపోయి చనిపోతుంది. ఇక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇద్దరూ తెగ ఫీల్ అయిపోతారు. అయ్యయ్యో టమోటా చచ్చిపోయింది చచ్చిపోయింది అని చెప్పేసి వాళ్ళు బాగా ఏడుస్తారు. బాగా ఏడ్చి మనం ఈ బాధను తగ్గించుకోవాలంటే కనీసం మన ఇద్దరమైనా సినిమాకి వెళ్దామని చెప్పేసి వాళ్ళిద్దరూ బయలుదేరి మూవీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మూవీ చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఇంటర్వెల్ ఇస్తారు. వీళ్ళిద్దరూ స్నాక్స్ కొనుక్కుందామని బయటకు వస్తారు. బయటికి రాగానే ఆ స్నాక్స్ అమ్మే ఆయన, ఈ పచ్చిమిరపకాయ అప్పుడే బీచ్లో నుంచి బాగా మునిగి వచ్చింది కదా, బాగా గ్రీన్ కలర్లో చాలా అట్రాక్టివ్గా కనిపించేసరికి ఆయన బజ్జీ వేసుకోవడానికి దీన్ని తీసుకెళ్ళిపోయి బజ్జీ వేసేస్తాడు. అది చూసిన ఉల్లిపాయ అయ్యయ్యో పచ్చిమిరపకాయ కూడా చనిపోయింది అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫీల్ అయ్యి అది ఫస్ట్ నుంచి అసలు ఏమేమి జరిగింది అని చెప్పి గుర్తు తెచ్చుకుంటుంది. ఏం జరిగింది? ఫస్ట్ వీళ్ళు పిక్నిక్కి స్టార్ట్ అవ్వగానే ఈ ఎండకి తట్టుకోలేక ఐస్ మొత్తం కరిగిపోతుంది. ఐస్ గడ్డ చనిపోయినప్పుడు మట్టిగడ్డ, నేను, పచ్చిమిరపకాయ, టమాటా ఏడ్చాము. మరి మట్టిగడ్డ చనిపోయినప్పుడు టొమాటో, నేను, పచ్చిమిరపకాయ ఏడ్చాము. మరి టొమాటో చనిపోయినప్పుడేమో నేను, పచ్చిమిరపకాయ ఏడ్చాము. పచ్చిమిరపకాయ చచ్చిపోయినప్పుడు నేను ఏడ్చాను. ఇంకాసేపట్లో నేను కూడా చచ్చిపోతే నా కోసం ఎవరు ఏడుస్తారు అని చెప్పేసి బాగా బాధపడిపోతూ ఉంటుంది. అలా బాధపడిపోతూ ఉన్న ఆనియన్కి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఉల్లిపాయ దగ్గరికి దేవుడు వచ్చేసి, ఏంటి ఉల్లిపాయ ఉల్లిపాయ ఏడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఇలా జరిగిన స్టోరీ మొత్తం దేవుడికి చెప్తుంది. అయ్యయ్యో అందుకని బాధపడుతున్నావా, నిన్ను ఎవరైతే చంపేస్తారో, నిన్ను ఎవరైతే కట్ చేసి వాడేసుకుంటారో వాళ్ళే నీ కోసం ఏడుస్తారు అని చెప్పేసి దేవుడు వరమిస్తాడు ఉల్లిపాయకి. అందుకని ఎప్పుడైనా మనం ఆనియన్ కట్ చేయగానే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మనం ఏడ్ చేస్తామన్నమాట. మరి ఆనియన్కి ఎవ్వరు లేరు కదా తను చనిపోతే ఏడవడానికి, అందుకని ఎవరు చంపేస్తారో వాళ్ళే ఏడుస్తారు. అంటే మనం
మనకి అది లేదు ఇది లేదు నా కోసం ఎవరు లేరు అని అనుకుంటున్నప్పుడు దేవుడు మన కోసం ఎవరో ఒకరిని పంపిస్తాడనమాట. అంటే మనకి ఎలాంటి బాధలు వచ్చినా దానికి సొల్యూషన్ దేవుడు మనకి చూపిస్తాడు అని ఈ ఉల్లిపాయ కథ నుంచి మీకు అర్థమైందా? ఇది ఊరికే ఫన్నీ స్టోరీ, సైంటిఫిక్గా ఇది చంపేసినందుకు మనం యాడమ్ ఎందుకు ఏడుస్తాము తెలుసా మీకు? ఆనియన్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్కి మన ఐస్లో ఉన్న లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి, అవి యాక్టివేట్ అయ్యి మనకి టీయర్స్ అంటే కన్నీళ్ళు అనేవి బయటకు వస్తాయి. అర్థమైంది కదా స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.